నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రజెంట్ కూకట్పల్లిలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ప్రేమ వ్యవహారం ఇవాళ ఇంతవరకు దారి తీసింది అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. అండ్ డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే సునీల్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఏజ్ 22 ఇయర్స్ అనమాట. అయితే ఈ పక్క గల్లీలోనే అమ్మాయిని కూడా లవ్ చేస్తూ ఉన్నారు. అంటే గతంలో కూడా వీళ్ళిద్దరూ డిగ్రీ కలిసి చదువుకున్నారు. డిగ్రీలోనే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా కూడా మారి 3 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్ని ప్రేమ వ్యవహారాల్లోని పేరెంట్స్కి కానీ లేకపోతే పెద్దలకి కానీ అందరికీ కూడా అడ్డొచ్చేది ఏంటంటే కులం. అయితే ఈ కులం కారణంగానే ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద దాడి జరిగి సునీల్ ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళిందనమాట. అయితే ఇక్కడ సునీల్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కులం అంటే కొంచెం లో క్యాస్ట్ అవ్వడం కూడా ఇక్కడ కారణం అనమాట. అమ్మాయి వాళ్ళు వచ్చేసరికి పెద్ద క్యాస్ట్. అయితే అమ్మాయికి ఒక అన్న కూడా ఉండడం జరిగింది. అండ్ ఆ అన్న వచ్చి వీళ్ళని బెదిరించడం కూడా జరిగిందనమాట. అసలు మా క్యాస్ట్ మీలాంటి చిన్న క్యాస్ట్ అబ్బాయి మా చెల్లిని ప్రేమించడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఒకటి రెండు సార్లు దాడి చేయడం కూడా జరిగింది. అండ్ ఒకసారి అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 2 రోజుల ముందు కూడా ఏంటంటే ఒక మందు షాప్ దగ్గర కూడా ఏంటంటే సునీల్ని అమ్మాయి తరపు బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి బెదిరించడం, అలాగే ఘర్షణ కూడా దిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎందుకని మా చెల్లి వెనుక తిరుగుతున్నారు, సో వెంటనే వదిలేయాలి, ప్రేమించడానికి వీలు లేదు, అలాగే నీలాంటి తక్కువ క్యాస్ట్ వాళ్ళకి మా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని కూడా మాకు లేదు అని చెప్పి వాగ్వాదానికి దిగారు. అలాగే బీర్ బాటిల్తో సునీల్ తల కూడా పగలగొట్టడం జరిగిందనమాట. అయితే వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకువెళ్ళి ఈ కాలనీ వాసులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత పోలీసులు అలాగే కొంతమంది ఇద్దరి కుటుంబ ఇరు వర్గాల కుటుంబాలని కూడా కూర్చోబెట్టి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇంకా అమ్మాయి తరపు వాళ్ళు ఏంటంటే కక్ష పెంచుకోవడం కూడా జరిగిందనమాట. ఎలా అయినా సరే వీడు ఇక్కడ ఉండకూడదు, వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కక్ష పెంచుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. అండ్ దాని తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత నిన్న అంటే ఒక 2 రోజులు ముందు కూడా ఏంటంటే ఇక్కడ ఇంటికి రాళ్ళతో దాడి చేయడానికి అయితే రావడం జరిగింది. రాళ్ళు అలాగే కర్రలతోని అమ్మాయి యొక్క పేరెంట్స్ కూడా ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారు. అండ్ దాడి చేసిన తర్వాత కాలనీ వాసులు కూడా ఛార్జ్ తీసుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేశారని కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్తా ఉన్నారనమాట. అయితే ఆపే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కూడా అబ్బాయి ఇంత అవమానం కాలనీలోని అలాగే ఇంతమందిలోని ఆయన పరువు పోయింది, అసలు ఏంటి ఇలా ఎందుకు జరిగింది, ఆ మనస్తాపానికి గురయ్యి నిన్న తెల్లవారుజామున అంటే 5 గంటలకి సుమారు ఇంటి దగ్గర ఉరి వేసుకోవడం జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే మనం ఆ ఇంటి లోపల కూడా వెళ్దాము. అండ్ ప్రజెంట్ డెడ్ బాడీని ఏంటంటే పొద్దున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా అబ్బాయి డెడ్ బాడీని తీసుకొని ఆంధ్రాకి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వలసకి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే జాబ్ చేసుకుంటూ కూల్ పని చేసుకునే వాళ్ళని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పాపం చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు, కూల్ పని చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం చూసుకుంటూ ఉండే వాళ్ళని అయితే చెప్తున్నారు. అండ్ సునీలే కాకుండా ఆ కుటుంబంలోనే ఇంకా 2 అబ్బాయిలు కూడా ఉన్నారు, అంటే తనకి ఇంకా 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ అబ్బాయి పెద్దవాడు. అండ్ చూస్తున్నారు కదా, ఇగోండి ఇదే వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ ఇక్కడ ఈ లోపల ఏదైతే ఉందో బయట కనిపిస్తుంది కదా, ఈ మెట్ల దగ్గర ఈ శూలానికి దీనికి ఏంటంటే తాడు కట్టుకొని ఇక్కడే ఉరివేసుకోవడం జరిగిందని అయితే మనకి స్థానికులు చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడే ఉరివేసుకొని చనిపోయాడు. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఆ అబ్బాయిని హుటాహుటిన హాస్పిటల్ తరలించినప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చనిపోయిన తర్వాత వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే అమ్మాయి తరపు పేరెంట్స్ అంటే వాళ్ళ బ్రదరు మదరు అలాగే ఫాదరు అండ్ ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ అదుపులోకి తీసుకొని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసుల మీద కేసు కూడా బుక్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకి కాలనీ వాసులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి నిజాలు వాళ్ళ మటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది, అబ్బాయి సునీల్ ఎందుకని సూసైడ్ చేసుకున్నారు, అండ్ గతంలో కూడా ఏంటంటే ఇటువంటి దాడులు వాళ్ళ ఫ్యామిలీ పైన చేశారని కూడా చెప్తూ ఉన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ దాడులు చేశారు, అసలు ఏంటి సార్ దాడి? అంటే ఇంతకుముందు నిజాంపేట వెళ్ళారంటే అక్కడ గొడవ జరిగింది మేడం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గొడవ చేసుకున్నారు. గొడవ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి 10:30 11 గంటలకి గొడవ అయితే బాగానే జరిగింది. మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వచ్చారు, చూశారు, చూసి ఎవరి వాళ్ళకి సమాధానం చెప్పారు. మార్నింగ్ మొత్తం నైట్ అంతా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. అయితే అబ్బాయి అమ్మాయి దిక్కెళ్ళి ఆలోచన చేస్తున్నాం, మళ్ళీ ఎట్లా చేస్తున్నది మొత్తం డీటెయిల్ మనకు కూడా తెలియదు మేడం. ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరనే సెట్ చేసుకున్నాడు. అండ్ గతంలో కూడా ఇలాగే ఒకసారి అమ్మాయి తరపు వాళ్ళు కూడా దాడి చేశారు అని చెప్తున్నారు కదా, అది అప్పటిది మనకు డిక్లేర్ లేదు మేడం. ఓకే, డిక్లేర్ లేదు మనకు కూడా, నేను ఉండేది పక్కకే, డిక్లేర్ కూడా మొత్తం లేదు. ఇక వేసుకున్నదైతే ఇక్కడే మెట్ల కడ.
వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు చూడలేను మేడం. వాళ్ళు 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాను, కానీ వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇక్కడే కూర్చునే వాళ్ళు, కానీ మనం అంత గమనించేవాళ్ళు కాము. ఇక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళు అబ్బాయిలు అంతా కూర్చొని, కానీ ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు కూడా లేదు మేడం. ఓకే. అండ్ అమ్మాయి తరపు అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా ఏంటంటే రాళ్ళతోని అలాగే కర్రలతోని దాడి చేయడానికి వచ్చారు అని అయితే కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు మొత్తం కూడా కాలనీ వాసులు ఉండి అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా చేయలేదా సార్? అది మనం కూడా చూడలేదు మేడం. మనం కూడా లేను. అది కూడా నాకు మొత్తం ఎట్లా అంటే, నైట్ నేను 11:30 అట్లా వస్తున్నాను, వచ్చే టైంలోనూ పోలీస్ వాళ్ళ వ్యాన్ ఉంది, అప్పుడు చూశాను. అంటే అమ్మాయి వాళ్ళు అక్కడ వెళ్ళారు, అబ్బాయి వాళ్ళు ఇక్కడ వచ్చేసారు, అది డిక్లేర్ మనకి. ఓకే అమ్మా, అసలు ఏం జరిగింది? అబ్బాయిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడే ఉంటాడు అబ్బాయి, మా గల్లీలోనే ఉంటాడు. చూడడానికి ఏమో రోజు చూస్తూనే ఉంటాం. షాప్కి వస్తూ ఉంటాడు? ఆ వస్తాడు. ఓకే. అసలు ఎందుకు రేసుకున్నారంటారు? ఏమో గొడవ చేసుకున్నారు మొన్న రాత్రి అమ్మాయి కోసం అని పోయి ఊరు వేసుకున్నాడు ఆయన. ముందు ఏమైంది మాకు తెలియదు. తెలియదు. ఇంతకు ముందు మామూలుగా అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి గొడవ చేశారు అని కూడా చెప్పారు కదా? ఏమో మాకు అదైతే ఏం తెలియదు అండి. తెలియదు తెలియదు. ఇక్కడ గొడవ అయితే చూసినాం అంతే. ఇక్కడ కూడా గొడవ కొట్టుకోవడం లాంటివి ఏమేమి చేశారు? కొట్టుకున్నారు. కొట్టుకున్నారు. మరి ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు? చేసినాము అందరూ, కానీ ఆపేసి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాం. తర్వాత తెలిసింది పొద్దున ఇట్లా వేసుకున్నాడని. తర్వాత వాళ్ళ అమ్మగారిని ఎప్పుడైనా మీరు కలిశారా? వాళ్ళ అమ్మగారిని కలిసేది ఏం లేదు, ఇక్కడే ఉంటారు వాళ్ళు, పని చేసి తింటారు వాళ్ళు. వాళ్ళ నాన్న అయితే మేస్త్రి పని చేస్తాడు, అమ్మాయి అయితే వేరే వాళ్ళ మా అమ్మాయి అయితే వేరే ఇంట్లో పని చేస్తుంది. ఓకే. ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు, ఒక చెల్లె ఉంది. ఒక చెల్లి కూడా ఉంది. ఉంది ఉంది. ఇంకా పెండ్లి కాలేదు, ఏం లేదు. ముగ్గురు కూడా మామూలుగా చదువుకుంటున్నారు? అంతే అంతే. అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అమ్మ మీరు? మేము చూడలేదండి. చూడలేదు. చూడలేదు. మేము అక్కడ పక్క గలికి మేము వెళ్ళాము, మేము చూడము. ఆ రోజు పిల్ల వాళ్ళ పేరెంట్స్ అంటే ఈ కొట్లాట జరిగినప్పుడే మీరు మామూలుగా చూసారు? అంతే అంతే. అండ్ పొద్దున బాడీని కూడా తీసుకుపోయారు కదా, చూసారా మరి? లేదు, చూడలేదు. నిన్న రాత్రి తెస్తేనే చూసినాం. నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి తెచ్చారు కదా, అప్పుడు చూసినాం. పొద్దున అయితే మేము చూడలేదు. చూడలేదు. ఇక్కడ జరిగింది ఏం కాదు, వాళ్ళు వచ్చి కొట్టాడు అంతే. ఎవరు పోలేదు, అందరు దూరం నిలే చూసాడు. ఎవరు పట్టించుకోడు ఎవరు, చాలా కొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసు వచ్చి తీసుకుపోయాడు. మరి అంత కొడుతున్నప్పుడు ఎందుకని ఎవరు వెళ్ళి ఆపలేదు? ఎవరు ఆ విషయం ఎవరు తెలియదు కదమ్మా. అంటే నార్మల్గా తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తిని మన ముందు అట్లా కొడుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నారమ్మా ఏంటి అని చెప్పి ఆపలే? అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇది మన లేడీస్ది ఏమో చేశాడు అట్లా ఇట్లా అన్నాడు వాళ్ళు. మళ్ళీ ఎవరు ముందు పోతాడమ్మా అట్లా చెప్పినాక ఎవరు పోరు. అది జరిగింది ఇక్కడ. గట్టిగానే దెబ్బలు తగిలినాయి? గట్టిగానే తలి పగిలిపోయింది, నత్తి పడిపోయింది. మరి హాస్పిటల్ కైనా తీసుకెళ్లారా మరి కాలనీలో? హాస్పిటల్ ఎవరు కాదు, వాళ్ళు పోలీసులు వచ్చి తీసుకున్నారు. పోలీసులు వచ్చి తీసుకున్నారు. పోలీసులు అప్పుడు అక్కడనే అరెస్ట్ చేస్తే బాగుండదు, మళ్ళీ పొద్దునే రా అన్నాడంట. పొద్దునే వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఏం భయపడ్డాడో ఏమో ఊరు వేసుకున్నాడు. అయితే ఇందాక మనం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసాం కదా, అండ్ పక్క గల్లీలోనే అమ్మాయి వాళ్ళు అయితే ఉంటూ ఉన్నారు. ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట. అండ్ ప్రజెంట్ ఏంటంటే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా, అంటే అమ్మాయి కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కూడా ఇంట్లోనే లేరు. అందరూ కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అంటే నిన్న అబ్బాయి చనిపోయిన తర్వాత పోలీసులు ఈవినింగ్ అయితే వచ్చి ఈ కేసు అంతా కూడా దర్యాప్తు చేసి వాళ్ళని పిలిపించిన తర్వాత ఆ పేరెంట్స్ అంటే ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పోలీసులు వాళ్ళ వాగ్మూలం కూడా తీసుకున్నారు. తీసుకొని సంతకాలు తీసుకున్న తర్వాత పోలీసులు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోయినట్టు ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. అండ్ వాళ్ళైతే ఇప్పటి వరకు రాలేదని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, పోలీసులు అదుపులో ఉన్నారా లేకపోతే వాళ్ళ సొంత ఊరు ఏమైనా వెళ్ళిపోయారా అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా సరే ఇక్కడ క్యాస్ట్ అనేది మెయిన్ ప్రాబ్లం లాగా కనిపిస్తూ ఉందన్నమాట మనకి. ఒక క్యాస్ట్ చిన్న క్యాస్ట్ అవ్వడం వల్ల ఇవాళ ఇంత దారుణానికి ఒడగట్టారని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి కూడా అబ్బాయి మీద దాడులు చేయడం లేకపోతే అబ్బాయిని వీళ్ళ
బాబాయిలు కానీ లేకపోతే వీళ్ళ అన్నయ్యలు కానీ అందరూ కూడా వెళ్ళి కొట్టడం కానీ లేకపోతే ఇట్లాంటి చర్యలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అబ్బాయి కూడా ఆగే ప్రయత్నం కూడా చేయలేదు. అండ్ శుక్రవారం రోజు కూడా అబ్బాయి అలాగే అమ్మాయి కూడా సినిమాకి వెళ్ళడం జరిగింది. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం ఇంట్లో కూడా తెలిసి అప్పటి నుంచి మళ్ళీ గొడవలు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా పెరిగింది. అండ్ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా గొడవలు చాలా పెద్దగా అయ్యి అండ్ ఆ కాలనీ వాసులు కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే ఇరు కుటుంబాలు కూడా ఏంటంటే ఇటుకలతో కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ కాలనీ వాసులు కూడా ఆపి ప్రయత్నం చేశామని కూడా అబ్బాయి కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ అమ్మాయికి సంబంధించి కూడా ఎటువంటి గొడవలు కానీ లేకపోతే వాటికి సంబంధించి ఎటువంటి న్యూసెన్స్ కూడా ఇక్కడ జరగలేదు. ఒకవేళ ఏమైనా అయినా సరే మేము దూరే ప్రయత్నం కూడా చేయము, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇట్లా గొడవలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎవరు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయరు, భయపడతారు అని అయితే కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారా, ఎందుకంటే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా దాడులు చేయడం వల్ల ఏంటంటే మనస్తాపానికి గురై అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మరి దీనికి వలన వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారా అనేది అయితే ఇక్కడ క్లియర్గా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వచ్చి ఉట్టిగా అడిగిందంట, డబ్బులు కావాలి డబ్బులు కావాలని ఉట్టిగా. అది ఎంత 14-15 ఉండదు అది, కానీ 100 సంవత్సరాలు తెలివింది అక్కడ అసమట ఆడదు. అది ఒక మగోడు కాదు, అమ్మ కూతురు, కూతురు అమ్మ ఇద్దరు, అమ్మ కూతురు అని ఒకటే కదా జామ్య చేస్తారు కదా అని పని చేసేవాడిని ఏం చేసినాయేమో 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగా 50-60 ఏళ్ళలో గుంజిని అంట గుంజి. ఇక మగవాళ్ళకి ఎట్ట ఉంటారు మాట అంటారు, ఎవరైనా ఒకటే గుంజారు అది ఉంది ఇది ఉంది అని అంటే ఈయన కొంచెం కించుల్లో బల్లేదో కట్టాలంటే మామూలుగా ఊరు మేస్త్రు కదా ఈయన అని వచ్చింది అంటే వచ్చి మరి మళ్ళీ డబ్బులు తీసుకోరు కదమ్మా మీరు పనికి రావట్లేదు డబ్బులు ఇట్లేదు అని అంటే వీళ్ళు అడగండి ఎట్టగొట్టాడు పళ్ళు ఈ ముందర పళ్ళు ఒక్కటి లేవు గల్లీ గల్లి తిప్పించమ్మా. ఒక ఎంతమంది మగవాళ్ళు బల్లి చేస్తారు అయ్యి ఆడిగానయ్యి ఎంతమంది మగవాళ్ళు చేస్తారు ఇప్పుడు దానికి మొగుడు లేడు మొద్దు లేడు దానికి ఒకడు అది ఇంకా వేసుకుంటే ఇంకొక వస్తారు పోతుంటారు ఇళ్ళు సంసారాలు చేసేవాడు అలాంటి వాళ్ళు ఉంటుంది చెప్పు నువ్వు. ఇప్పుడు ఒకటంటే జారి ఊరికని జరగద్దు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మనిషి పిల్లడు ప్రాణమే పోయింది, నమ్మగుడు ఎంత ఏజ్ పెద్ద ఏజ్డు నమ్మగుడు, నమ్మగుడితో వాటి క్యాంపుని ఇంట్లోకి ఎందుకు పిలుస్తారు మగోని, ఒక మగోని ఇంట్లోకి ఆడది పిల్లకుండా మగడు ఎట్టబోతారు ఇంట్లోకి ఏ ఆడదని కడకైనా సరే మగడు ఆడే పిల్లకుండా మగలు పోతారు వీళ్ళకి. అందులో మా ఆయన బయట కూడా నుంచాడు, ఆయన పని ఏందో ఆయన ఇల్లేందో మరి అటోటి ఏం చేయాలి మరి ఎందుకు డబ్బులు అడిగాడు కదా డబ్బులు తీసుకోరు ఇట్లేదు ఇంక కథలు వేరే కథలు ఉన్నాయంట ఈ ఏమి చెప్పి ఈ మగోడు ఇంకేముంటుందమ్మా ఒక మాట అంటాను ఎవరైనా మగోడే ఇతనంటే ఈ ఇతనంటే ఎవరైనా ఇది అంటారు కుక్క అయితే అది కుక్కకి ముక్కైతే కుక్క వస్తుంది ఆడదానికి ఆడదే మగోడికి ఆడదే రా ఇంకే ఇంకేముంటుంది అందులో ఇంకా చెప్పుకోవడానికి డబ్బులు ఇవ్వమని అడిగినరాని మూతి పొల్లు ఈ గల్లి ఆ గల్లి చచ్చిపోయాడు అనుకున్నాం మేము. మాకు నాకు దడొచ్చింది ఇంకా దడొచ్చింది ఇంకా ఆయన ఎన్ని వారం అంటే ఇక్కడ ఏమైందో నాకు కంగారు వచ్చేసింది అమ్మ. మాకు ఫస్ట్ సీన్ ఇది, మాకు ఇదివరకు ఎప్పుడు ఇట్లా జరగలే. మరి వారం 10 రోజులు ఉండి హాస్పిటల్ చూపించిన కూడా ఉన్న రిపోర్ట్లు మాకు అక్కడ ఇప్పుడు ఇంకేం చేస్తావు ఇంకా మాదే తప్పు అని మాకు ఇంక వెనకాల సపోర్ట్ ఇట్టు ఇచ్చేవాళ్ళు ఊర్లేరు అదే చెప్తున్నా ఇంక నేను. మరి ఇక్కడ పిల్లాడి మీద కూడా దాడి చేయడం మరి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా మరి ఇట్లా దాడి చేయడం ఎంతమంది ప్రేమిస్తారు ప్రేమ ఎంతమంది ప్రేమిస్తారు అంకులు ప్రేమ 50 సంవత్సరాలు ప్రేమించా 18 సంవత్సరాలు ప్రేమించారు 100 సంవత్సరాలు ప్రేమించి 100 సంవత్సరాలు ప్రేమించి దాన్ని ప్రేమ అంటారా అమ్మ. ప్రేమ అంటే ఒకరిలే ప్రేమిస్తారు ఒక చచ్చిపోయిన బతుకులు 100 మందిని ప్రేమించారు నాకు తెలిసి అయితే మరి చట్టం వేరేలాగా ఉంది అమ్మ. అయితే పిల్ల ఆల్రెడీ ఇంతకుముందు దాని క్యారెక్టరే మంచిది కాదు, దాని క్యారెక్టరే మా బ్యాడ్ క్యారెక్టర్ దాంది వాళ్ళు మంచి వాళ్ళు కాదు అది ఎవడో పనికొస్తే వాడు కడకొచ్చి గెలికి వాడిని ఇటు చేసిందంటే పసిపిల్లడు వాడు చిన్న ఏజమ్మ వాడిది ఆ తల్లిదండ్రులు ఎట్ట అల్లాడిపోతున్నారమ్మా. అబ్బాయి ఎప్పుడైనా ఏరియాలోకి రావడం చూసారా మీరు? వచ్చిందంటే ఇదే పిలిచిందంట ఇంక వాళ్ళకి ఏముంటుందమ్మా బిర్యానీ పేగడది ఆ పేగడది ఈ పేగడది అంటారు వాళ్ళకి తెచ్చిచ్చేట 2-3 సార్లు ఇచ్చిందంట ఒకసారి పట్టుకుని ఇంట్లో కొట్టారంట కొట్టిన కానీ అబ్బాయి రావట్లేదంట ఈ మధ్య ఇంకా మానేసిందంట మానేస్తే నిన్న అడిగే రోడ్డు మీద అడగపిచ్చారంట రోడ్డు మీద అడగపిస్తే ఈడే మా చెల్లిని గెలికిందని చెప్పి తలకాయ బగలు కొట్టేశారంట అలా జరిగిందని ఇంకా మళ్ళీ ఆడ తలకాయ బగలు కొట్టారు మళ్ళీ గల్లీలో తిప్పి తిప్పి గల్లీలలో తిప్పి తిప్పి కొట్టారు అవమానం తట్టుకోలేక చచ్చిపోయింది సాగుకోలే కారణం ఇంకెవరికి సాగు కారణం. మరి పోలీసులు వాళ్ళని తీసుకుపోయారా మీరు ఎప్పుడు చూసారు? వాళ్ళు పోలీసులు వాళ్ళు తీసుకోవాలి పోలీసులు ఎప్పుడు తీసుకుపోయారు వాళ్ళని తీసుకోలేదు వాళ్ళని తీసుకోలేదు తీసుకోవాలి పోలీసులు వాళ్ళని కాకపోతే ఈ అబ్బాయిని తీసుకుపోరేమ్మా కానీ వాళ్ళు అయితే వేస్ట్ అమ్మా ఈ ప్రాణం మీద ఎన్ని ప్రాణాలను తీస్తారు వాళ్ళు ఎక్కడ ఇదే తొంత అంట ఎటు 3 సంవత్సరాలు అయింది వాళ్ళు వచ్చాడు అంతే కదా ఈ గల్లీలో మేము సొంత ఇల్లే మరి ఎంత ముంచు ఎంతమంది ముంచిందో కొనింది మరి ఇంక అదే ముంచుడే కదా మా మగుడు పిల్లలు జరగ చేస్తుంటేనే మాకు జరగట్లేదు మరి దానికి ఎక్కడ జరుగుతుంది మరి ఇదే తంతు గల్లీలో అందరి మీద డుల్లులు అంట అట్టుంటారు అమ్మ చెప్పు ఎవరైనదే కదమ్మా నచ్చలేదు వదిలేసుకో ఒక మాట చెప్తున్నా కులాలు ఎత్తి తిట్టేది మతాలు ఎత్తి తిట్టేది మీ నాయుడు రే మీ నాయుడుసం రా అని అంటదంట ఇది నాయుడు అయితే ఊరికేందమ్మా ఎవరిని కోసం ఇతరే వస్తుంది మరి కులమేందమ్మా చెప్తున్నమాట.
ఎవరు కోసిన అదే కదా వచ్చేది, అది సంగతే. కడుపు రగిలిపోతుంది అమ్మా, అక్కడ చుట్టాలు కదా పక్కలు కదమ్మా, ఇలా ఎంతమంది మగవాళ్ళకి అవుతుంది అనేది నాది ఒక పాయింట్ అంతే. అబ్బాయికి వాళ్ళకి మా ఫ్యామిలీకి మొదటికి ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇద్దరే, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు ఆయన ఒకటి సరోజరి, ఇంకేం లేదు. మరి పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి ఇక్కడే చూస్తూ ఉంటారు కదా, మనం పొద్దున్న దాడి చేసినప్పుడు కానీ ఇవేం కూడా తెలియదా? అంతా ఏం తెలియదు, మనం జల్దీ పనికి పోతారు ఫస్ట్ 6 గంటలకు లేపి, తర్వాత ఏమో వస్తారు 9 గంటల వరకు, లేక పని దొరికినప్పుడు పని చేసుకుంటారు అంటాం మనం అయితే, ఇంకేం లేదు. మరి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ రోజైనా వెళ్ళి ఇట్లా గొడవలు ఎందుకు ఏంటి అని చెప్పే ప్రయత్నం కానీ మాత్రం ఇట్లనే గొడవ పెట్టుకున్న వాళ్ళ దూరం వాళ్ళతో మాటలు కూడా వాళ్ళకి ఎవరు చెప్పనీకి పోరు ఇక్కడ అన్ని బస్తీలో, ఎందుకంటే వాళ్ళ వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళే సాల్వ్ చేసుకోతారు మేడం. ఇంకేం ఏం లేదంటే, మా కూడల నుంచే వచ్చింది అది, ఏదో ఒకటి నీళ్ళ కోసం ఏదో ఏం లేదు, దానికైతే అది ఇప్పటికి ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది అది కూడా. కూడా అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు చేసుకోతారు మనం. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అబ్బాయి చనిపోయాడని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఏమో వెళ్ళిపోరా ఉన్నారు అదేం తెలియలేదు, కానీ పోలీసు అన్న నిన్న వచ్చి అన్ని చేస్తారు కదా, నిన్న ఆయన పోలీసు అన్న ఉన్నప్పుడు వచ్చారు మనం 11 గంటలకు, వాళ్ళు లోపటే మాట్లాడుకొని ఇది అయిపోయినారు. సార్ అసలు సునీల్ మీకు పరిచయం ఉన్నాడా? అంత ఫ్రెండ్ కాదండి అతను, ఏంటంటే గల్లీలో ఉంటాడు, మంచి అబ్బాయి. నేను అట్లా చేసుకోవడం ఎవరికి అర్థం కావట్లేదు, అసలు ఎందుకు చేసుకుండో, ఎవరు జోలికి వెళ్ళాడు, ఎవరి పని వాడి పని, వాడు కాలేజీకి వెళ్తాడు వస్తాడు, వాళ్ళ మమ్మీని మంచి చూసుకుంటాడు, కానీ ఏమైందో ఏం చేసిరో అంత ఐడియా లేదు మనకు. కానీ చాలా గొడవ అయితే అయిందంట, చాలా కొట్టుకున్నారు. అండ్ అప్పుడు ఆ గొడవ అయ్యేటప్పుడు మీరు ఏమైనా ఇక్కడ ఉన్నారా? నేను లేను, గల్లీ మొత్తం టాక్ టాక్ ఉంటుంది అందుకోసం అంతే. చాలా మంది వేసిండ్రు, కానీ పిల్లోడికి ఏమైందో తెలియదు, మొత్తం బ్లడ్ అంట, బ్లీడింగ్ అంట, మొత్తం నెత్తి వలిగింది అది అని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు అది, మనం తెలియదు లేము అక్కడ. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ చనిపోయినరని చెప్తే ఇంక వచ్చి చూసిన, ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరు హాస్పిటల్ పోయినరంట, స్టెప్స్ కాడ వేసుకున్నారు అని చెప్తుండ్రు, ఐరన్ స్టెప్స్. తెల్లవారుజామున ఎవరు చూడలేదు అంటారా? ఐడియా లేదండి మనకు, అదంత ఐడియా లేదు. నేనే ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లా వేసినప్పుడు చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంటికి పక్కనే మనది, ఇంకా అట్లా వచ్చి చూసిపోయినా అంతే. మనకు అంత ఐడియా లేదు, కానీ పిల్లడు అయితే మంచోడు, ఎవరి జోలికి వెళ్ళాడు అబ్బాయి అంతే. ఏమైనా జాబ్ చేస్తూ ఉండేవాడా? కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, మంచోడు. కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు, అసలు ఏం ఎందుకు కొట్టినరో ఏందో తెలియదు. కానీ ఆ అబ్బాయి అయితే ఎవరికి ఇప్పటికి ఎవరి దగ్గర గొడవలకి వెళ్ళాడు, గణేష్ పండుగ కానీ, దుర్గామాతది కానివ్వండి, సంక్రాంతి ఏదో వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నా ఏదున్నా కానీ అందరితో కలిసిమెలిసి ఉండేడు అబ్బాయి. అది ఏమైందో ఏందో మనకు తెలియదు, ఇంకా వాళ్ళే చూసుకుంటారు, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, సో ఇదండి కాలనీ వాళ్ళ మసలు మాటల్లో అయితే మనం విన్నాం కదా. అండ్ ప్రెజెంట్ ఇగోండి చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు, బాడీని అయితే తీసుకుపోయారు. అండ్ ఇగోండి ఇక్కడ మొత్తం కూడా ఈ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర ఆ అబ్బాయి ఉరి వేసుకున్నారు అని అయితే కాలనీ వాసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఉరి వేసుకున్నప్పుడు అబ్బాయి ఏ టైంలో వేసుకున్నారు, నిజంగా ఎవరు కూడా చూసే ప్రయత్నం చేయలేదా? ఒకవేళ చూసుంటే ఆపేవాళ్ళేమో, మరి అంత తెల్లవారి మేమైతే లెగం కదండి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇగోండి ఇక్కడే ఉరేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇందాక చెప్పినట్టు డిగ్రీ చదువుతూ ఉన్నాడు. మరి దీని వెనక అబ్బాయి ఇంతమంది వచ్చి కొట్టడం, అలాగే ఇంత జరగడం కూడా ఏంటంటే ఆ అబ్బాయి అవమానంగా భావించాడు అని కూడా మరి కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసులు ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా ఏంటంటే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి విచారణ చేసిన తర్వాత అసలు జరిగిందేంటి, కేవలం లో క్యాస్ట్ అన్న కారణమేనా, లేకపోతే ఇంక ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, లేదా అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకోవడానికి ప్రలోభంగా ఏమైనా చేశారా వాళ్ళు అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీనుత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.